బంగారు వెండితో కూడిన ఇద్దరు చంద్రులు భూమిపై వెలుగులు విరచిమ్మిన నాటి నుండి ఏడాదికి ఒకసారి భూలోకవాసులు రెండు చంద్రులను పూజించి వారికి ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేసి పళ్ళెంలో పెట్టేవారు. అప్పుడు బంగారం మరియు వెండి చంద్రులు ఇద్దరు భూమిపైకి వచ్చి వంటకాలు అన్ని చక్కగా తినేవారు. ఈ విధంగా ఈ ప్రక్రియ చాలా సంవత్సరాలు కొనసాగింది. కానీ క్రమంగా చంద్రులిద్దరు చాలా అత్యాశతో మరియు స్వార్థపరులుగా మారారు. ఈ భూమి మీద ఉన్న ప్రజలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మంచి ఆహారం తినిపిస్తారు, నాకేమో రోజు తినాలనిపిస్తుంది. అప్పుడు ఆ చంద్రులిద్దరు తమ మాటలను భూలోక ప్రజల ముందు ఉంచుతారు. సరే, మేమందరం మీకోసం రోజు రుచికరమైన వంటలు చేస్తాము. ఆ తర్వాత ప్రజలు వారి ఇళ్ల నుండి కొంచెం ధాన్యాన్ని సేకరించేవారు. అప్పుడు గ్రామస్తులు రెండు చంద్రులకు వివిధ రకాలైన వంటకాలను తయారు చేసేవారు. చంద్రులిద్దరూ ఆ వంటకాన్ని ఆనందంగా తిని తిరిగి ఆకాశంలోకి వెళ్లేవాళ్లు. ఈ విధంగా రోజువారీ ప్రజలు వారి వంటకాలు తినిపించడం ప్రారంభిస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత భూమి మీదున్న ప్రజలకి గింజలు అయిపోతాయి. దీని కారణంగా వారంతా ఆందోళన చెందుతారు. హే, ఈ ఇద్దరు చంద్రులు రోజు మన ధాన్యాలు చాలా తింటున్నారు. ఇదిలానే కొనసాగితే ఏదో ఒక రోజు మన ఇంట్లో ఉన్న గింజలన్నీ అయిపోతాయి, ఇంకా మనందరం ఆకలితో చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, మీరు చెప్పింది నిజమే. మనం చంద్రులిద్దరితో మాట్లాడాలి. మనం వారికి రోజు చాలా ధాన్యం తినిపించలేము. మరుసటి రోజు చంద్రులిద్దరూ భూమిపైకి ఆహారం తినడానికి వచ్చినప్పుడు గ్రామస్తులు వారికి ఎటువంటి ఆహారం సిద్ధం చేయకపోవడంతో చంద్రులిద్దరూ కోపంగా ఉంటారు. ఇదంతా ఏంటి? మీరందరూ మా కోసం ఇంకా వంటకాలు ఎందుకు తయారు చేయలేదు? అవునవును, త్వరగా మా కోసం ఒక వంట సిద్ధం చేయండి, మేం చాలా ఆకలితో ఉన్నాం. చూడండి, మేమంతా పేదవాళ్ళం, మేం మీకు రోజు ఇలా ఎన్నో వంటకాలు తినిపించలేము. ఇప్పుడు మీరిద్దరూ మమ్మల్ని క్షమించండి, మేం మామూలుగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీకు వంటలు తినిపిస్తాము. ఓహో, విషయం ఇదన్నమాట. అయితే మీరు ఖచ్చితంగా శిక్షించబడాలి. ఆ తర్వాత చంద్రులిద్దరూ తమ శక్తితో ప్రజల ఇళ్లలో ఉన్న గింజలన్నింటినీ ఊదేసి పొలానికి తీసుకొచ్చి దేహ పరిమాణాన్ని పెంచుకొని క్షణికావేశంలో గింజలన్నీ గాలిలో ఎగిరి లోపలికి వాళ్ల నోట్లోకి వెళ్లిపోతాయి. ఇదంతా చూస్తూ గ్రామస్తులు ఆశ్చర్యపోతూ ఉంటారు. వాళ్ళు చాలా ఆందోళన చెందుతారు. అప్పుడే అటుగా వెళ్తున్న కాంతరా అనే వ్యక్తి ఇదంతా చూస్తాడు. ఓహో, ఈ ఇద్దరు చంద్రులు ఊరివారి గింజలు తింటూనే ఉన్నారు, వీళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఆ తర్వాత కాంతారా చంద్రులిద్దరి ముందుకు వెళ్లి వారికి వివరించడం ప్రారంభిస్తాడు. ఇది తప్పు. మీ ఇద్దరికి అధికారాలున్నాయంటే మీరు అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరిద్దరూ ఇక్కడి నుండి వెళ్లి భూలోక ప్రజలను ఇంకెప్పటికీ ఇబ్బంది పెట్టడానికి మళ్లీ మీరు తిరిగి రావద్దు, వెళ్లిపోండి అని చెప్తాడు. హే, ఎవరు నువ్వు? ఇంకా మమ్మల్నే బెదిరిస్తున్నావు? మేమెవరో నీకు తెలీదా? హే, అతనితో వాదించేం లాభం, చంపేద్దాం. ఆ తర్వాత చంద్రులిద్దరూ ఒక పెద్ద తాడును బయటపెట్టి కాంతారాను బంధిస్తారు. కాని కాంతారా తన బలంతో ఆ తాడును విచ్ఛిన్నం చేసి స్వేచ్ఛగా ఉంటాడు. మీరిద్దరూ చాలా చెడ్డవారు, కాబట్టి మీ ఇద్దరికి ఇప్పుడే గుణపాఠం చెప్పాలి. ఆ తర్వాత కాంతారా తన ఎరుపు రంగు ఉంగరాన్ని తాకడం ద్వారా అక్కడ రెండు పెద్ద బోన్లు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు ఆ రెండు బోన్లు రెండు చంద్రులపై పడతాయి మరియు చంద్రులిద్దరూ బోన్లో బంధించబడతారు. అయ్యో, ఇదేంటి? ఇది మనల్ని బోన్లో బంధించింది. అవును, మీ ఇద్దరికి ఇదే సరైన శిక్ష. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరికి ఇబ్బంది కలగకుండా గుహలోపలికి తీసుకెళ్లి బంధిస్తాను. ఆ తర్వాత కాంతారా ఆ పంజరాన్ని తీసుకుని అడవిలోని ఒక పెద్ద గుహలోకి లాక్కెళ్తాడు. ఇది చూసిన గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకుంటారు. కాంతారాను చూసి ఎంతో ఉత్సాహంగా జేజేలు కొడతారు. ఆ తర్వాత కాంతారా తన ఇంటికి తిరిగి వస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే ఒకరోజు జగ్గు అనే అత్యాస మనిషి ఇద్దరి చంద్రుల గురించి తెలుసుకుంటాడు. ఆ కాంతారా ఆ ఇద్దరి చంద్రులను గుహలోపల బంధిస్తాడా? ఇప్పుడు నేను ఆ ఇద్దరు చంద్రులను విడిపిస్తే వారి శక్తిని నేను ఉపయోగించి నేను చాలా ధనవంతుడవ్వచ్చన్నమాట. ఈ విధంగా తన దురాశతో జగ్గు గుహలోకి ప్రవేశిస్తాడు. జగ్గుని చూసిన చంద్రులిద్దరూ అతన్ని సహాయం అడగడం మొదలు పెడతారు. వినండి మనిషి, మమ్మల్ని బోన్లో నుండి బయటకు రప్పించండి,
మేమిద్దరం చాలా రోజులుగా ఇక్కడ బంధించబడ్డాము. నేను మీ ఇద్దరిని బోన్లో నుండి బయటకు తీసుకెళ్తాను, కానీ దానికి ప్రతిగా మీరిద్దరూ నాకు సంపద ఇవ్వాలి. చెప్పండి, మీరిద్దరూ నాకు మాట ఇస్తున్నారా? హా, అవునవును చేస్తాం. ఒక్కసారి పంజరం నుంచి మమ్మల్ని బయటకు తీసుకువెళ్ళు, నిన్ను ఖచ్చితంగా ధనవంతుణ్ణి చేస్తాం. ఆ తర్వాత జగ్గు పెద్ద సుత్తి తీసుకొచ్చి రెండు బోన్ల తాళాలు పగలగొట్టడం మొదలు పెడతాడు. బయటకు రాగానే చంద్రులిద్దరూ సంతోషించి జగ్గు కోసం బంగారం వెండితో చేసిన రెండు చెట్లను ఇస్తారు. రెండు చెట్లు బంగారం వెండి పండ్లు కాయడం చూసి జగ్గు ఆనందానికి అవధులేవు. ఆ గ్రామస్తుల వల్ల మనం ఇన్ని రోజులు గుహలోపల ఉండాల్సి వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ గ్రామస్తులకు గుణపాఠం చెప్పాలి. ఆ తర్వాత చంద్రులిద్దరూ గాలిలో ఎగిరి ఊరు చేరుకున్నారు. ఇద్దరు చంద్రులను స్వేచ్ఛగా ఉండడం చూసిన గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మేమిక్కడికి మీకు గుణపాఠం నేర్పడానికి వచ్చాం. మేము మీ ఇళ్ళన్నింటినీ తినేసేస్తాం. ఆ తర్వాత ఇద్దరు చంద్రులు తమ శరీరాకృతిని పెంచుకుంటూ పోతారు. కాసేపటికే ఊర్లోని ఇళ్లన్నీ గాల్లోకి ఎగురుకుంటూ వచ్చి ఆ ఇద్దరి చంద్రుల నోట్లోకి వెళ్లిపోతాయి. ఓ దేవుడా, ఈ ఇద్దరు మా ఇళ్ళని తింటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు కాంతార మాత్రమే సహాయం చేయగలడు, కాని ఆయన ఎక్కడున్నాడు? అప్పుడు గ్రామస్తులందరూ కాంతారను పిలవడం ప్రారంభించారు. కొద్దిసేపటికి కాంతార పక్షిపై స్వారీ చేస్తూ అక్కడకు వచ్చాడు. అసలు వీళ్ళిద్దరేంటి ఇలా ఉన్నారు? ఇద్దరిని బోన్లో బంధించాను కదా, వాళ్ళెలా విడిపించుకున్నారు? ఈ ఇద్దరిని విడిపించింది నేనే. వినండి, మీరిద్దరూ ఈ కాంతారాన్ని వెంటనే చంపేయండి, లేకుంటే మళ్ళీ మీరు బోన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మాట విన్న వెంటనే అప్పుడు అక్కడ ఏమైందో ఏమో కాని చంద్రులిద్దరూ కాంతారపై నోటి నుండి నిప్పులు కురిపించడం మొదలు పెడతారు. కాని కాంతార తన శరీరాన్ని బాగా పెంచేస్తాడు. ఆ తర్వాత చంద్రులిద్దరిని ఫుట్బాల్ లాగా తన్ని సముద్ర తీరానికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని సముద్రపు లోతైన నీటిలో శాశ్వతంగా ముంచేయబోతున్నాను. ఇది విన్న చంద్రులిద్దరూ నివ్వెరపోతారు. లేదు లేదు, మమ్మల్ని సముద్రంలో వేయవద్దు, మేము తప్పు చేశాం, మాకు నీళ్లంటే చాలా భయం, దయచేసి మమ్మల్ని వదిలేయండి. అవునవును, ఈ రోజు తర్వాత మనం ఏ పేదవాణ్ణి ఇబ్బంది పెట్టబోమని వాగ్దానం చేద్దాం. చంద్రులిద్దరూ దుఃఖంతో ఏడవడం మొదలుపెట్టారు. వారిని చూసిన కాంతార హృదయం ద్రవించింది, వారిద్దరిని క్షమించాడు. అప్పుడు చంద్రులిద్దరూ గాల్లోకి ఎగిరి తిరిగి ఆకాశంలోకి వెళ్లిపోతారు. మరోవైపు జగ్గు అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించగా కాంతార అతన్ని పట్టుకుని తన మాయాశక్తితో శిలా విగ్రహంగా మార్చి సముద్రంలోకి ముంచివేస్తాడు. ఆ రోజు నుండి గ్రామస్తులకు ఎటువంటి సమస్య రాకుండా అందరూ సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు.